ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతీమాత్రే నమ నమ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబునరి చంచే మంత్రముహించే బోధావిర్భావనిదానూల్ చదువులయ కవు నీపాద సంసేవనాసక్తి ఏకా జంతుతీకిన్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వర ఈ పేరు ఈయనకు రావడానికి కలిగిన కారణం ఏదైతే ఉందో అదంతా ఈ పద్యంలో చక్కగా తెలియచెప్పారు ఏమంటున్నారంటే ఓ శ్రీకాళహస్తీశ్వర ప్రాణికోటులకు తతికి అంటే ప్రాణికోటులన్నిటికీ కూడా జ్ఞానం బోధ కలగడానికి మూలాలు లౌకిక విద్యలు కావు అంటే ఆధారం లౌకికమైనటువంటి విద్యలు నేర్చుకోవడం వల్ల అసలైన తెలుసుకోవలసిన జ్ఞానం వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు అవిద్య తొలగడానికి నీ పాదసేవాసక్తి ఒక్కటే మూలం అవిద్య అంటే అసలు ఏదైతే తెలుసుకోవలసింది ఉందో అది కానిది విద్య అంటే తెలుసుకోదగినటువంటిది ఏ తెలివి కావాలో మనిషికి అది విద్య అది కానటువంటిది అవిద్య అవిద్య పోయి నిజమైనటువంటి జ్ఞానం కావాలి అంటే దాని మూల కారణం ఒకటే ఒకటి ఉంది ఏమిటంటే నీ పాద సేవాసక్తి మాత్రమే అది మాత్రమే మరి నిజమా ఆ మాట అంటే దానికి నిదర్శనం నిన్ను సేవించి మోక్షం పొందినటువంటి జీవులే నీ దయచేత మోక్షం పొందిన సాలె పురుగు ఏ వేదం చదివింది ఏ వేదం భు పఠించే లూత లూత అంటే సాలెపురుగు సాలెపురుగు ఏమన్నా వేదం చదువుకుందా చదవలేదు కదా ఏ శాస్త్రములు చూచే భుజగము పాము ఏ శాస్త్రాలు అధ్యయనం చేసింది దానికి శాస్త్రం ఏం తెలుసండి కరి ఏ విద్య కరి అంటే ఏనుగ ఏనుగ విద్యలు నేర్చుకుంది లేదు కదా చెంచు ఓ బోయేవాడు అడవిలో ఉండేవాడు ఎవరు ఈయన తిన్నడు ఏ మంత్రాన్ని ధ్యానం చేశాడు ఏ మంత్రం ఊహించే ఇక్కడ ఊహించటం అంటే లేని దాన్ని మనసులో ఆలోచన చేశాడని కాదు ధ్యానం చేయడం మనసుకుండేటటువంటి లక్షణం మననం ఆలోచన ఏ మంత్రాన్ని అలా మననం చేశాడు వాళ్ళందరికీ ముక్తికారకమైన జ్ఞానం నీ పాద సేవనం వల్ల మాత్రమే లభించింది నీ పాదాలని సేవించుకోవడం వల్ల మాత్రమే వాళ్ళకి అటువంటి గొప్ప సంపద లభించింది ఏమిటది ముక్తికారకమైనటువంటి జ్ఞానము అనే సంపద ఈ మూడు ముక్తిని పొందాయి కదండి సాలె పురుగు కాళము పాము హస్తి ఏనుగ శ్రీ కాళహస్తి మూడు ముక్ ఒకేసారి ముక్తిని పొందినటువంటి క్షేత్రం శ్రీకాళహస్తి క్షేత్రం అటువంటి శ్రీకాళహస్తి అంటే ఈ మూడు సాలెపురుగు పాము ఏనుగ జ్ఞానం పొంది ఆ తరువాత నీలో లయం కావడానికి తగినటువంటి మోక్షాన్ని పొందడానికి కారణం నిన్ను సేవించుకోవడమే తప్ప శాస్త్రజ్ఞానం కాదు వేదాధ్యయనం కాదు మంత్రాన్ని ధ్యానించటం కాదు సమస్త విద్యలు నేర్చుకోవటం అంతకంటే కాదు అంటే ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఒకటి ఇవి అక్కర లేదని చెప్పట్లేదు ఇవి మాకు లేవే అని బాధపడద్దు అంటున్నారు అంతే ఈ మాట విని మేము వేదం చదువుకోవడం మానేస్తాం శాస్త్రాధ్యయనం అక్కర్లా మంత్రజపం మానేస్తాం అని అలా వ్యతిరేక భావన పొందడానికి వీల్లేదు ఒకవేళ ఎవరికన్నా ఇవన్నీ లేకపోతే అయ్యో నే వేదం చదువుకునే అధికారం లేదే నాకు ఏ చిన్నప్పటి చదువుకోలేదే నాకు ఈ మధ్యలోనే కొంచెం తెలివితేటలు వచ్చాయి ఇప్పుడు చదువు మొదలు పెడితే వేదం చదువుకోవడం పూర్తి అవదే ఎంతకాలానికి ఏం చెయ్యాలి ఏ శాస్త్రాలు చదవలేదే నాకు ఏ గురువు దగ్గర మంత్రోపదేశం పొందిన అదృష్టం లేదే ఏం చెయ్యాలి అని బాధపడక్కర్లేదు అని చెప్పడం మాత్రమే తప్ప ఇవి పనికిరానివే అని వాటిని నిరసిస్తున్నారు అనే దురభిప్రాయానికి లోను కాకూడదు అవి లేకపోయినా అని అర్థం అనమాట అంతేగాని అవి అక్కర్లేదు వాటిని తీసి పారేయండి అవతల పడేసేయండి వాటన్నిటిని పక్కకు పారేయండి అని చెప్పడం లేదు అవన్నీ జ్ఞానం తప్పనిసరిగా కావాలి అటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు గనకనే ఈ దూర్జటి ఇంత చక్కగా వాటి అవి ముక్తి పొందడానికి కలిగినటువంటి మార్గాన్ని అర్థం చేసుకోవడానికి వీలైంది మనకి తెలియచెప్తూ ఉన్నాడు మరి వాటికి దేనివల్ల ముక్తి లభించింది ఏనుగ కానీ పాముకి కానీ లేక ఆ సాలెపురుగు కానీ ఎందుకు ముక్తి లభించింది అంటే అవి చేసింది ఏమిటంటే నీ పాద సంసేవనాసక్తి బోధావిర్భావ నిదానముల్ బోధ కలగడానికి నిదానము కారణమైనటువంటివి హేతువులైనటువంటివి ఇవేవి కాదు ఏమిటి అంటే అసలైన హేతువేది బోధావిర్భావ నిదానము ఏదంటే నీ పాద సంసేవనాసక్తియే కాక నీ పాదమును చక్కగా సేవించుకోవటంలో ఉండేటటువంటి ఇష్టం తప్ప మరొక్కటా చెప్పవయ్యా అన్నాడు ఇందులో మొత్తం శ్రీకాళహస్తికి ఆ పేరు రావడంలో ఉన్న స్థల పురాణం అంతా ఉంది పురుగైన శాలీయుడు సరీసృపమైన పాము జంతువు అయిన ఏనుగు కూడా శివుణ్ణి తమకు చేతనైనటువంటి రీతిలో పూజించి ముక్తిని పొంది ఆ ఈశ్వరుడి పేరులోనూ ఆ తీర్థనామంలోనూ కూడా స్థానాన్ని సముపార్జించుకున్నాయి సాలీయుడు తనకి చేతనైనటువంటి పని చుట్టూతా గూడు కట్టడమే అదే ఆయనకి చేసేటటువంటి సేవనుకుంది ఏనుగా నీళ్లు తీసుకొచ్చి ఆయన మీద పోసి ఆ తన తొండంతో తీసుకొచ్చినటువంటి విరిచి తెచ్చినటువంటి కొమ్మలతో పూజించటమే అనుకుంది పాము తన శిరస్సు మీద ఉన్న మణిని అలంకరించటమే అనుకుంది అంతే ఈ మూడు ఇలా అనుకుంటే ఇంకొక ఆయన ఏం చేశాడు ఆయన పేరు ఇందులో రాదు ఆయన ఏం చేశాడు వీటన్నిటికన్నా చాలా గొప్ప పని చేశాడు ఆయన పేరేమిటి అంటే తిన్నాడు అసలు పేరులోనే పేర్లోనే ఉందండి విశేషం అంతా చెంచు అన్నారు ఆయన ఏం చేశాడు అయ్యయ్యో పాప ఈయన ఇట్లా ఉన్నాడే అని చెప్పి చెత్త చెత్తగా ఉంది దుమ్ము దుమ్ముగా ఉంది అని ఆకలేస్తోందేమో అని ఓ జంతువుని సంహరించి మాంసం ఆకుదూనెలో పట్టుకున్నాడు మరి ఆయనకి కడగాలి కదా అభిషేక ప్రియుడు కదా అని ఆ స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి నీరు నోటితో తెచ్చాడు తెచ్చి ఆ నీళ్లతో అక్కడ శుభ్రం చేసి ఒక చేత్తో తెచ్చిన పూలు పూజించి ఒక చేత్తో తెచ్చినటువంటి ఆ మాంసాన్ని అక్కడ నివేదన చేశాడు ఈ మాత్రంతోనే ఆయన ముక్తి పొందాడు అంతేనా ఏం చేశాడు వీడు పరీక్షించాలని చెప్పి ఒక కంటి వెంట నీళ్ళు వస్తుంటే తన కన్ను తీసి అక్కడ పెట్టాడు రెండో కంటి వెంట కూడా నీరు వస్తుంటే రెండో కన్ను తీసి పెడదాము అంటే చోటు కనపడదు కనుక ఆ కన్ను ఉండేటటువంటి చోటును గుర్తుపెట్టుకోవడానికి కాలితో మరి చేత్తో కన్ను తీయాలి అని చేత్తో గుర్తుపట్టుకోవడానికి వీలు లేదు కనుక కాలితో ఆ చోటును గుర్తుపెట్టుకుని తన కన్ను తీసి అక్కడ పెడదామని ప్రయత్నం చేశాడు ఇది ఆయన ముక్తి పొందడానికి కారణం ఈయన ఏమన్నా మంత్రం వచ్చా ఏ మంత్రాలు రావు కానీ ఆయనలో ఉన్నది ఏమిటంటే తిన్నదనముంది తిన్నదనం అంటే సరళంగా ఉండడం సూటిగా ఉండడం వంకర లేకుండా ఉండడం దాన్ని ఏమంటారంటే రుజువర్తనము అన్నారు అంటే మనసులో అనుకునేది ఒకటి నోటితో చెప్పేది అదే చేతలో చేసేది అదే త్రికరణ శుద్ధి అందుకే అతడి పేరు తిన్నడు తిన్నగా ఉన్నటువంటి వాడు ఎట్లా ఉండాలో అట్లా ఉన్నాడు మనకి ఆంగ్లంలో చెప్పాలంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్ స్ట్రెయిట్ లైన్ అనే కదా అంటాం ఎక్కడ వంకర్ లేకుండా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సరళంగా సాగిపోయేటటువంటి అటువంటి ప్రవర్తన కలవాడు ఏమాత్రం కల్మషం లేనటువంటి వాడు అందువల్ల అతడి అతడు చేసినటువంటి దానిని స్వామికి అభిషేకం చేయాలనుకున్నాడే కానీ నోటితో తెస్తున్నాను అనేటటువంటి అది ఎంగిలవుతుంది అన్న ఊహ లేనటువంటి వాడు కన్నుగు ఉన్న స్థానం గుర్తు పెట్టుకోవాలనుకున్నాడే తప్ప అది గుర్తించడానికి నేను కాలక్కడ వేడితే శివలింగాన్ని తన్నినట్టు అవుతుంది అనేటటువంటి ఊహ లేదు అక్కడ పెట్టడమే చాలా ప్రధానం అందుకని ఆ రుజువర్తనం ఏదైతే ఉందో అటువంటి వారిని ఈయన భోలాశంకరుడు కదండి వాళ్ళు చేసిన పనుల కన్నా వాళ్ళ మనసులో ఉన్నటువంటి స్వచ్ఛతను గమనిస్తాడు అలా స్వచ్ఛతని గమనించి సంతోషించినటువంటి శివుడు అతడి వాళ్ళకి ముక్తినిచ్చాడు ఇది రావడానికి పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలా నిజాయితీగా ఉండాలంటే ఒకే రకమైన త్రికరణ శుద్ధి ఉండాలి అంటే దాని పేరు తెలియడానికి సంస్కృతం రావాలి కానీ తిన్నగా ఉండడానికి సంస్కృతం అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు మరి చదువులు ఎందుకండి అంటే ఆ చదువులు మన ప్రవర్తనని సరిదిద్ది మెరుగుపెట్టి మరింత బాగా ఉండేవి చేయడానికి మాత్రమే ఈ విద్యలన్నీ కావాలి కనుక రుజువర్తనం ఒక్కటే విద్య భగవంతుడి మీద అంతులేని ప్రేమే నిజమైనటువంటి మంత్రము దాన్నే తలుచుకుంటూ ఉండడం అయితే మంత్రం అని చెప్తారు కదా మననం చేస్తే రక్షించేదా మననం ఎవరిని చేస్తున్నాడు శివుడిని మననం చేస్తున్నాడు ఈయన మనస్సులో శివుడికి నీళ్ళు ఇవ్వాలి శివుడికి వచ్చేయాలి శివుడికి ఇచ్చేయాలి అని ఆలోచన చేశాడు కనుక అటువంటిదే మంత్రం తమకి శక్తి సామర్థ్యాలను అనుసరించి చేయాల్సిందది అదే నిజమైనటువంటి విద్య అని చెప్తూ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవాలండి ఇలాంటి వాటిల్లో మనం పొరపాటు పడే అవకాశం ఉంది అక్కడ వేదాలు శాస్త్రాలు మంత్రాలు విద్యలు అక్కర్లేదు అని కాదు అవి లేకపోయినా పర్వాలేదు ఈ మధ్య ఉన్న తేడా తెలుసుకుంటేనే ఇటువంటి శ్లోకాలను మనం బాగా అర్థం చేసుకుంటాం లేకపోతే అపార్థం చేసుకుని దురభిప్రాయాలతో పొరపాటు పడిపోయేటటువంటి మనం కూడా దిగజారిపోయే ప్రమాదం ఉంది ఇక్కడ అసలైనటువంటి విషయం ఏమిటంటే ఒక పురుగు ఒక పాము ఏనుగ అడవి జాతి వాళ్ళు వీళ్ళపాటి కూడా చేయకుండా మానవుడు అధోగతి పాలవుతున్నాడు ఒక సాలీడు పాటి భక్తి కూడా లేదా మనిషికి ఒక పాముకున్న భక్తి కూడా లేదా ఒక ఏనుగకున్న భక్తి కూడా లేదా ఏమీ చదువుకోనటువంటి ఒక అడవి బిడ్డకున్నటువంటి భక్తి అయినా లేదా ఏమిటో మానవుడు నాగరికత సంస్కారం ఇట్లాంటి పదాలు మాట్లాడుతున్నాడు కానీ వాళ్లల్లో ఉన్న నిజమైన భక్తి లేకుండా అధోగతి పాలవుతున్నాడు అనేటటువంటి ఆవేదన దూర్జటి మనసులో ఉన్నది ఈ పద్యంలో వ్యక్తమవుతోంది అందువల్ల వాటికున్న వాటి లక్షణాలు కాదు వాటికున్న భక్తిని మనం పెంపొందించుకోగలిగితే సరిపోతుంది అనేటటువంటి ఒక చిన్న సూచన మనకి ఈ పద్యంలో చెప్తున్నారు దుర్జటి స్వస్తి